పదహారు రోజుల్లో కనీసం పదహారు రోజులైనా పెట్టాలి అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష గట్టి ఇది చేశారు అని రాష్ట్ర ప్రజానీకం నూటికి నూరు శాతం మంది నమ్ముతున్నటువంటి విషయం ఇందులో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారనో లేక ఇంకేదో జరిగిందనో ఏ ఒక్కరు కూడా నమ్మట్లేదు సొంత వైఎస్ఆర్సిపి నేతలు కూడా వాళ్ళు ప్రైవేట్గా మాట్లాడేటప్పుడు మాట్లాడేది ఉంటుంది ఒకటే మావాడు అనుకున్నాడు చేశాడు జైల్లో పెట్టాలనుకున్నారు తప్ప మాకు అవినీతి జరిగిందా ఇంకొక దాంతో మాకు సంబంధం లేదు అనేటువంటిది వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇది ఇవాళ రాష్ట్రంలో అనుకున్నటువంటి పరిస్థితి అది ఈ తరుణంలో జరగడం మీద ఎన్నికలక మహా తిరిగితే నాలుగు నెలల్లో ఎన్నికల వాతావరణం వస్తుంది నాలుగు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి వీళ్ళు నాలుగు సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇందులో నిధులు లభించాయి అనేటువంటి ఆధారాలని బయటపెట్టనటువంటి వ్యక్తులు రాత్రికి రాత్రి ఆయన ఎక్కడో ప్రచారంలో ప్రజల మధ్యన ఉన్నప్పుడు వాళ్ళకి ఈ ప్రజా క్షేత్రంలో వాళ్ళ మీద పెరుగుతున్నటువంటి అసంతృప్తిని తగ్గించుకోవడం కోసమో లేక దారి దృష్టి మళ్లించడం కోసమో చేసినట్టుగానే ఈ సంఘటనని చేశారు కారణం ఏంటి అరెస్టుకి ఒకవైపు తనకున్నటువంటి కక్ష సాధింపు ధోరణి రెండో వైపు దిగజారుతున్నటువంటి ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద దీన్ని ఎట్లా ఎదుర్కోవాలో ఇంకా తనకున్నటువంటి అన్ని ప్రయత్నాల్ని కూడా ఆయన చేసిన తర్వాత ఇక చేయడానికి ఏమీ లేదు కనీసం ప్రతిపక్షాన్ని డిస్టెబిలైజ్ చేస్తే మనకు లబ్ధి జరుగుతుందేమో అనేటువంటి చివరి ప్రయత్నంలో భాగంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకు శ్రీకారం చుట్టారు ఇది చంద్రబాబు నాయుడు గారే కాదు మేము ఇంకా పెద్ద జాబితా చెప్తున్నారు అచ్చెన్నాయుడు గారు లోకేష్ గారు ఇంకో పది పేర్లు చెప్తూనే ఉన్నారు అంటే ఇవన్నీ భయాందోళనలతో భయపెట్టి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి పరిస్థితి ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తుకు తీసుకురండి ఒక్క రాష్ట్రం ఏం కర్మ ఒక నాయకుడేం కర్మ దేశ నాయకుల నుంచి గ్రామ నాయకుల వరకు ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇందిరాగాంధీకి మళ్ళీ అధికారం వచ్చిందా అట్టర్ ఫ్లాప్ అయింది డిపాజిట్లు కోల్పోయింది దేశం మొత్తం మీద రేపొద్దున మీకు జరగబోయేటువంటిది కూడా అదే మీరు ఏ రాజకీయ కారణాలతో ఏ రాజకీయం కోసమో ఏ అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఈ అరెస్టులు చేస్తున్నారో ఆ అధికారం మీకు కొనసాగదు రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మీరు ఇరవై రెండు సీట్లకు కాదు ఇరవై ఒక్క సీట్లకు కాదు రెండు సీట్లకు పరిమితమయ్యేటువంటి దిశగా మీ అడుగులు పడుతున్నాయనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలని చెప్పేటువంటిది నేను కోరుతూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు